వోనమాలు రాని ఆ అభ్యర్థికి రాజకీయ భిక్ష పెట్టింది నేనే. అలాంటి వ్యక్తికి మాపై పోటీకి నిలబడడం హాస్యాస్పదంగా ఉంది. సుదీర్ఘకాలం రాజకీయ అనుభవం గల గద్వాల్ తాజా మాజీ ఎమ్మెల్యే డీకే అరుణ భర్త భరత్సింహారెడ్డితో మా చీఫ్ ఎడిటర్ అలీ ఫేస్ టు ఫేస్. గద్వాల్ రాజకీయాల్లో అంటే తెలంగాణలోని టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కానీ లేదంటే తెలంగాణ పొలిటికల్ వార్లో ఒక పులి అయితే గద్వాల్ నుంచే ఉంది. అదే లేడీ పులికి ఒక సింహం ఉంటుంది. ఆ సింహం అనేది ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. అంటే చాలామంది గద్వాల్ ప్రజలకైతే తెలుసు కానీ తెలుగు రాష్ట్రాల ప్రజలకు చాలా వరకు అరుదు. అలాంటి పులి, ఆ పులి నడిచే నడకకి సింహం వెనక నుంచి కనపడకుండా ఉండే ఒక సింహం అయితే ఉంది. ఆ సింహమే అంటే పులిగా అభివర్ణించేది డీకే అరుణన్, అయితే సింహంగా అభివర్ణించేది మాత్రం ఆయన ఆమె భర్త భరత నరసింహారెడ్డికి. అలాంటి భర్త ఇంత కోల్డ్ వార్ నడుస్తుంది ప్రస్తుతం. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి చేసే ప్రతి ఒక మాటకు కూడా తీవ్ర విమర్శలు డీకే అరుణ కుటుంబం నుంచే వస్తాయి. అలాంటి విమర్శలు ధీటుగా సంధించే కుటుంబం, అలాంటి కుటుంబం నుంచే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో జోగులాంబ గద్వాల్ జిల్లాలో ప్రధాన భూమిక పోషిస్తున్న రాజకీయ పార్టీల తరఫున మళ్ళీ తిరిగి ఇదే అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పూర్తి స్థాయిలో భారీ మెజారిటీతో గెలుస్తామన్న ధీమా డీకే అరుణ నుంచి వ్యక్తమవుతుంది. కానీ ఆ ధీమా వెనక ఓ అంతర్గత రహస్యం ఉంటుంది. ఆ రహస్యం అనేది ఒక నాలుగు గోడల మధ్య తిరిగి అట్లానే కూర్చొని పొలిటికల్ వార్ని నడిపిస్తుంది అని చెప్పుకోవడానికి కూడా ఇది ఈ సమయం అనేది నిదర్శనం అని చెప్పుకోవాలి. మనతో పాటు ఆ డీకే అరుణ భర్త నరసింహారెడ్డి గారు ఉన్నారు. అసలు ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఇంత కోల్డ్ వార్ నడుస్తుంది ప్రశాంత్, ఇప్పుడైతే పాలిటిక్స్ ఎలాంటి పాలిటిక్స్ నడుస్తున్నాయి అనేది మీరు ఈ టీవీల ద్వారా కానీ సామాజిక మాధ్యమాల ద్వారా కానీ తెలుసుకుంటున్నారు. ఇంత కోల్డ్ వార్ నడుస్తున్నప్పుడు కూడా ఇంత ప్రశాంతంగా ఇట్లా కూర్చొని మీ వ్యాపారానికి సంబంధించే చూసుకుంటా పొలిటికల్ బేస్ని పక్కన పెట్టేసి ఎలా ఉండగలుగుతున్నారు? సరే, ఇప్పుడు పొలిటికల్ బేస్ అనేది ఈ రోజు నుంచి వచ్చినది కాదు. ఈ కుటుంబానికి 1957 డీకే సత్యారెడ్డి గారి నుంచి మొదలైంది. ఆ నుంచి మా సోదరుడు సమరసింహారెడ్డి గారి నుంచి ఉంది. తర్వాత నేను నిలబడాను. తర్వాత నా భార్య నా సతిమణి నిలబడింది. ఈ తాలూకాలో ఏ పల్లెలో ఏ మూలలో ఏముంది నాకు తెలుసు. ఎవరు ఏంది నాకు స్వయాన పరిచయాలు ఉన్నాయి. అటువంటప్పుడు ఎలక్షన్ కనుక ఏదో పండుగ నడుస్తుంది కనుక పండుగ అలవాటు నడపాలి. కానీ దీని గురించి పెద్ద ఉద్రేకానికి లోను కావడం అనేది ఇది ఒకటే నాకు తెలిసిన కాడికి నేను అన్ని స్టార్ట్అప్ ఎలక్షన్స్ ఒక 50 నడిపాను. ఓల్డ్ పేషెంట్ ఈజ్ బెటర్ దాన్ ఏ న్యూ డాక్టర్. ఐఎమ్ లైక్ ఏ ఓల్డ్ 100% ఓల్డ్ పేషెంట్. కనుక దీని గురించి నేను పెద్ద బాధర్ కాను. అంటే ఈ ధీమా అంటే గెలుపు ధీమా అంటే ప్రతి ఓటర్ మీద నమ్మకమా ఆ కుటుంబానికి? మేము చేసిన సేవకు గద్వాల్ ప్రజల్లో ఉన్న గౌరవము, గద్వాల్ ప్రజల యొక్క అభిమానం. ఇన్నేళ్ల రాజకీయ అనుభవం ఉంది, ఇంత కాలం అంటే ఎన్నో పదవులు చేసిన కుటుంబం మీది. అలాంటి పదవుల నుంచి ఈసారి కనుక నిజంగా డిగ్గర మళ్ళీ తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నికైతే కనుక ఆ విజయం సాధిస్తే కనుక మహిళా కోట నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా డీకే అరుణ పేరే ప్రస్తావనలో ఉంది. నిజంగా ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి ఉంటుందంటారా సార్? షీ సీనియర్ మోస్ట్ దిస్ వన్ అండ్ హర్ పర్ఫార్మెన్స్ ఇన్ ద కాంగ్రెస్ ఐ డోంట్ నో. ఇఫ్ కాంగ్రెస్ ఫీల్స్ షీ ఈస్ ద మోస్ట్ కేపబుల్, సర్టన్లీ షీ ఈజ్ ఎలిజిబుల్, బట్ ఇట్ ఈస్ నాట్ యాజ్ మై వైఫ్. బట్ పార్టీ హ్యాస్ టు డిసైడ్. అంటే పార్టీ అధిష్టానం అంటే కాంగ్రెస్ అధిష్టానం తీసుకుంటే కనుక విల్ యాక్సెప్టెడ్. ఎవరైనా వద్దంటారా సార్? పార్టీ అధిష్టానం ఇస్తామంటే ఎవరైనా వద్దంటారా? అంటే అసమ్మతి వర్గాలు అలాంటివి ఏమన్నా ఉంటాయి అంటారా? నాకు తెలిసిన కానీ అసమ్మతి ఏముంటుంది సార్? ఇప్పుడు అసమ్మతి అనేది పార్టీ డిసైడ్ చేసినాక అసమ్మతి అనేది ఎక్కడ ఉండదు మా పార్టీలో. కాంగ్రెస్ పార్టీ ఇస్ వెరీ డిసిప్లైన్ పార్టీ. వద్దు రిజైన్ చేయంటే రిజైన్ చేసిపోతారు. ఆ పద్ధతికి ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న డిసిప్లైన్ అది. ఆ పద్ధతిని ఎవరు గీత దాటే ప్రసక్తి లేదు. అంటే రాజకీయాల్లో చాలా అపార అనుభవం ఉంది మీకు. అలాంటిది కాంగ్రెస్కి బద్ద శత్రువు తెలుగుదేశం పార్టీ. అలాంటి తెలుగుదేశం పార్టీతో మహాకూటమితో ఫైట్ చేస్తున్నారు. నిజంగా అంటే ఆత్మవిశ్వాసంతో ముడిపడి ముందుకెళ్తున్నారంట. సరే, ఇప్పుడు ఎవరికి ఎవరు బద్ద శత్రువులు అనేది ఏం లేదు సార్. ఎవరు ఆస్తులు ఎవరు దొంగతనం చేసలేదు, ఎవరు ఆస్తులను ఎవరు చంపించినది లేదు. అంత బద్ద విరుద్ధం అలా ఏం లేవు. ఓన్లీ మన సిద్ధాంతపరంగా ఉన్న కొట్లాట. ఇప్పుడు కేసీఆర్ చేస్తున్నది ఒక కుటిల కౌటిల్య రాజకీయం. ఒక సైడు బీజేపీతో లోన కుమ్ముక్కయ్యాడు, ఒక సైడు మజ్లిస్తో కుమ్ముక్కయ్యాడు,
తన స్వార్థం కోసం అని చెప్పి ప్రతి ఒక్కటి మోసం తప్ప, తన స్వార్థం కోసమని రేపు అవసరమైతే మజ్లిస్ బ్రదర్లను కూడా అర్ధరాత్రి కావాలంటే హైదరాబాద్లో ఎన్కౌంటర్ చేశారు సార్ షాద్నగర్లో, అట్లా ఎన్కౌంటర్ చెప్పి కూడా ఇంటికి పోడు. అంత పరమ కిరాతకుడు, రాజకీయాల్లో పరమ కర్కోటకుడు, ఎథిక్స్లెస్ పర్సన్. కనుక సోనియా గాంధీ కాలు మొక్కాడు, ఇంటి ఇల్లాదులపై కాలు మొక్కారు, ఇప్పుడు మళ్ళీ నోటుకొచ్చినట్లు మాట్లాడతారు. ఆయన్నే అసెంబ్లీలో చెప్పాడు, నేను సోనియా గాంధీకి ఒప్పుకోవాలి నిజమైన ఇది అని. మళ్ళీ వచ్చి కాంగ్రెస్ని తిట్టడం మొదలుపెట్టాడు. ఇది ఆయన యొక్క నైజం. కనుక ఆయన స్వార్థం కోసం అని చెప్పి ఎవరిని తల్లి పిల్లను కూడా వదిలిపెట్టాడు. కావాలంటే కేసీఆర్ కేటీఆర్ను కూడా చంపుకుంటాడు ఆయన. తన కుర్చీ కోసం అని చెప్పి తన సొంత కొడుకునైనా చంపడానికి తయారు, తన కూతురునైనా చంపడానికి, తన కుర్చీ తనకు కావాలి. అలాంటి పరిస్థితుల్లో ఉన్న పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అలాంటి విమర్శలు ఎదుర్కొంటున్నారు. అలాంటి విమర్శలు ఎదుర్కొన్న వ్యక్తికే మీ పార్టీ ఇప్పుడు చేయి కలిపి ముందుకు నడుస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిది ఆ రోజు ఉన్న పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ద్రోహం చేయ, నేను కూడా దాంట్లో ఒకడిని, నేను శాసనసభ్యుడిని, ఆపరేషన్ వైస్రాయ్లో నేను ఒక సూత్రధారిని. ఆ రోజు ఉన్న పరిస్థితి లక్ష్మీ పార్వతి ఒక తప్ప ఎన్టీ రామారావు గారికి ద్రోహం చేయాలనేది ఎవ్వరికీ కోశాన లేదు, ఇది మాత్రం ఖచ్చితం. ఒక లక్ష్మీ పార్వతి విషయంలోనే ఆ రోజు ఆ రకంగా తిరుగుబాటు చేయాల్సి వచ్చింది. అంటే లక్ష్మీ పార్వతి అప్పుడు కరెక్ట్గా అంటే చంద్రబాబు చెప్పినట్టుగా లేదంటే పార్టీ సిద్ధాంతాలు పార్టీ నియమ నిబంధనలకు అనుగుణంగా ఉండుంటే లక్ష్మీ పార్వతి నేటికి కూడా అదే పార్టీలో ఉండేవాళ్ళు అంటారు. రామారావు గారిని అచేతుణ్ణి చేసి లక్ష్మీ పార్వతి ఒక ఉగ్ర రాక్షసిగా ఎదగాలనుకున్న ప్రయత్నంలో ఆ చర్య తీసుకోబడింది. అంత సొంత ఫ్యామిలీ సభ్యులందరూ ఎదురయ్యారు కదా సార్, మమ్మల్ని వదిలిపెట్టండి, సొంతం రామారావు కుటుంబ సభ్యులందరూ ఎదురయ్యారు. అంటే మొత్తానికి చంద్రబాబే తన వైపు మలుచుకున్నారనేది లక్ష్మీ పార్వతి నిత్యం చెప్పే మాట. ఎవరైనా బ్లడ్ ఇస్ థిక్కర్ దాన్ వాటర్, సొంత తండ్రిని కాదని ఎవరు రారు సార్. ఆమె చేస్తున్న చర్యలకు అందరికీ బాధ అయ్యే దూరం అయ్యారు. ఇప్పుడు మీ రాష్ట్రంలో ఏదైతే ముఖ్యమంత్రి టీఆర్ఎస్ ముఖ్యమంత్రి కుటుంబ పాలన చేస్తున్నారు, ఆ కుటుంబం ఆ మూడు సీట్ల ఆ కుటుంబం చాటునే రాజకీయం జరుగుతుంది అని మీరు అంటున్నారు. అదే పక్క రాష్ట్రంలో అదే చంద్రబాబు నాయుడు అదే కుటుంబ రాజకీయాలే కదా నడిపిస్తుంది సార్. తన కొడుకును తాను రాజకీయంగా తీసుకురావాలనుకున్నాడు. ఒకవేళ అబ్బాయి సక్సెస్ అవుతాడా కాదా మనకు తెలియదు. సక్సెస్ అయితే అదృష్టం, సక్సెస్ కాకుండా ఆయన దురదృష్టం. ఎవరంటే తన కుటుంబం ఓడు, తన రిటైర్డ్ అయ్యి తను సెంట్రల్కి పోవాలనుకున్నప్పుడు, ఎవరినైనా ఎవరిని తన తరఫున తన పాలసీస్ నడపాలన్నప్పుడు, ఎవరైనా నమ్మకమైన వ్యక్తి కావాలని తన కొడుకుని తెచ్చుకుని ఉండొచ్చు. కానీ వాళ్ళ పార్టీ ఇష్టం సార్, అది మన పార్టీ, వాళ్ళ పార్టీ డిసిషన్, మనది కాదు డిసిషన్ అది. అయితే మీ ముఖ్యమంత్రి ఏదైతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏదైతే ఉన్నారో, నిన్న బహిరంగ సభలో కానివ్వండి మొన్న బహిరంగ సభలో కానివ్వండి 103 నుంచి 107 సీట్లు ఖచ్చితంగా గెలిచి తీరుతామన్న ధీమాతో మాట్లాడుతున్నారు. నిజంగా ఆయన చెప్పే మాటలకి రేపు జరిగే పోలింగ్ రోజు జరిగేది లేదంటే ఎన్నికల లెక్కింపు రోజు జరిగే విషయాల్లో ఆ మాటలు స్పష్టంగా ఏకమై అయ్యే అభిప్రాయాలు ఉంటాయంటారా? నేను అంత విశ్లేషించలేదు ఆయన చెప్పేదంతా. ఆయన అన్డెమోక్రటిక్గా మొత్తం గుద్దేసుకుంటే తప్ప ఆయనకు 27 సీట్ల కంటే ఎక్కువ రావు, ఇది ఉన్న పరిస్థితి చెప్తున్నాను. ఆయన చేస్తున్న డబ్బు అహంకారము, పోలీస్ బలము, పైశాచికత్వము ఇవన్నీ చేస్తున్నాడు. కానీ ఇవన్నీ ఎలక్షన్ కమిషన్ ఏ రకంగా ఇంకా ముందర రాబోయే దినాలు ఉన్నాయి, ఆ పద్ధతిని బట్టి ఎలక్షన్ రిజల్ట్ ఉంటుంది. ఏదైతే మీ పార్టీ ఇప్పుడు ఏదైతే మీ పార్టీ తరపు నుంచి ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కానివ్వండి, ఏదైతే ప్రత్యర్థి పార్టీ తరపు నుంచి ఏదైతే టీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నారో, తర్వాత అదే బీజేపీ తరపు నుంచి ఒక వ్యక్తి కూడా ఇక్కడ పోటీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీళ్ళు ఈ ఇద్దరు కూడా మీ దగ్గర మీ బంగ్లా రాజకీయాలు నేర్చుకొని బయటికి వెళ్ళి రాజకీయం చేస్తారు అన్న మాట ఒకటి ఉంది. నిజంగా మీ బంగ్లా రాజకీయాలే నేర్చుకుని బయటికి వెళ్ళి ఇట్లాంటి ఆధిపత్యం చలాయించే ప్రయత్నం జరుగుతుందంటారా? సార్, వెంకటాది రెడ్డి గారు నా దగ్గర నుంచి రాజకీయాలు నేర్చుకోలేదు, నేను ఆ నిందలు మోపలేను. వారి ఫాదర్ కూడా ఒకప్పుడు 1954లోనే శాసనసభ్యత్వానికి నిలబడ్డాడు. వారు కూడా రాజకీయ కుటుంబం, నేను వారి మీద ఆనందిస్తాను. కానీ కృష్ణమోహన్ రెడ్డి అనే వ్యక్తి మాత్రం ఓనామాలు తెలియవు, ఇంటర్ పాస్ కాలేదు. సర్వం కృష్ణార్పణం అనేది బంగ్లా నుంచి ఆయన జీవితం. ఇంకా నేర్చుకొని పోయాడంటే కొన్ని ఆయన చేసిన పాపాలు మాకు నచ్చగా బయటకు దొబ్బాం. మెయిన్ కరాటే సీను, ఆయన మర్డర్ వల్లనే ఆ రోజు అరుణ గారు ఓడిపోయారు. ఈరోజు చూడండి ఈ పోలీస్ వ్యవస్థ, ఇదింత నేను ఈడ ఉన్నా
చుట్టుపక్కల ఒక 150 మంది పోలీసు వాళ్ళని పెట్టారు మఫ్టీలో. నాకేం బాధ లేదు, నా ఫోన్లో ట్యాప్ చేసుకోండి, ఎవరైనా చేసుకోండి. ఎలక్షన్ అయింది, దాంట్లో ఏమైనా దొంగతనం చేసేది ఉందా, ఏమైనా డబ్బులు ఇచ్చి కొనేది ఉందా? ప్రజలకు అభిమానం ఉంటే చేస్తారు, అంతకుమించి వేరే ఉండదు. ప్రశాంతంగా ఇక్కడ కూర్చుంటే పోలీసులు వాళ్ళ విధి నిర్వహణ వాళ్ళు చేస్తున్నారు, కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఏమైనా చేశారంటారా? నా దగ్గరకు వచ్చే తొలని చెక్ చేయడము, నా దగ్గర నుంచి పోయిన వాళ్ళని చెక్ చేయడము. ఇప్పుడే కొంత చెప్తుండ్రి, వీళ్ళకి ఏం లేదు, కంకర పైన పేపర్లు పెట్టి పోతే ఆ లోన కంకర ఉంటుంది, అందరికి అట్లా పంపించేస్తే వాళ్ళకు కూడా ఒక అనుమానం తీరిపోతుంది. అంటే సూట్ కేసులలో కంకర పోతే బాబు బరువు ఉండదు, అట్లా చేసి పంపిస్తే వాళ్ళకు కూడా ఏముంది రా దీంట్లోనే తెలిసిపోతుంది. నిజంగా ఇంత అనుభవం ఉంది, 3 పర్యాయాలు మినిస్టర్గా, 2 పర్యాయాలు మినిస్టర్గా చేశారు, 4 దశాబ్దాల నుంచి మీ కుటుంబం నుంచి పాలన సాగిస్తుంది. అలాంటిది ఇప్పటికీ కూడా ఈ జోగులమ్మ గద్వాలకు సంబంధించిన చాలా ప్రాంతాల్లో చాలా దీనమైన పరిస్థితులు నెలకొన్నాయి. కనీసం మంచినీటి సౌకర్యం లేని పరిస్థితి కూడా ఉంది, నిరక్షరాస్యత ఎక్కువ ఉన్న ప్రాంతాలు ఉన్నాయి. నేను మొన్న చూశాను అలాంటి పరిస్థితులు రావడానికి కూడా మీ పరిపాలనలో కొన్ని ఏమైనా వెనకబడిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయంటారా? ఇలాంటి పరిస్థితులు ఉండడానికి రాష్ట్రంలో అతి ఎడ్యుకేషన్లో అతి లోయెస్ట్ ఉమెన్ ఎడ్యుకేషన్లో 0.2% ఉండేది గట్టు ప్రాంతం. అటువంటిది ఈరోజు 25% ఎడ్యుకేషన్ లెవెల్స్కు తెచ్చిపెట్టాను. రిమాండ్ పెట్టర్ కలెక్టర్గా ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దీన్ని ప్రొజెక్ట్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ప్రపోజల్ ఇచ్చాం. దాని పరివాసనమే గట్టులో దగ్గర 5-6 రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చాయి. ఫోకస్ నడుస్తుంది దాని మీద. ఎడ్యుకేషన్ నో డౌట్ గట్టు ఈజ్ ద వీకెస్ట్ మండల్, ఎందుకంటే అది ఒక పావర్టీ ఏరియా, బార్డర్ ఏరియా, ఒకప్పుడు అడవిగా ఉన్న ప్రాంతం. ఆ ప్రాంతంలో వారికి బయట ప్రపంచం తెలియని ప్రాంతం. ఈరోజు ఇప్పటికి కొందరు మీరు పోయి చూస్తే కొన్ని ప్రాంతాల్లో 6-7 మంది గుడిసెలు వేసుకొని ఒక కుటుంబం ఉంటుంది. అటువంటి జనవాస కేంద్రాలకు సర్వీస్ చేయడానికి కొద్దిగా ఇబ్బంది, కానీ ఆ ఏర్పాటు చేస్తున్నాం. మెడికల్ అండ్ హెల్త్, తర్వాత ఎడ్యుకేషన్, వాళ్ళ పిల్లలను స్కూల్కి రావడానికి అన్నీ ఏర్పాటు చేస్తున్నాం. ఎడ్యుకేషన్ బాగా పికప్ అయింది, కానీ ఈ 4.5 ఏళ్ళలో మళ్ళీ ఎడ్యుకేషన్ సమాధి చేయబడింది. స్కూల్ టీచర్లు లేరు, విద్యార్థులేమో 1000 ఉన్నారు, టీచర్లేమో 10ల సంఖ్యలో ఉన్నారు. ఇది గట్టు మండల పరిస్థితి. ఈ గవర్నమెంట్ చెప్పినటువన్నీ గట్టు లిఫ్ట్ ఎడ్యుకేషన్ అని చెప్పి మొదలు పెడితే 42 కోట్లలో దగ్గర 18,000 ఎకరాలు ఆయకట్ అవుతుంది. చెరువులు కుంటలు అన్ని నిండి మొత్తం 30,000 ఎకరాలకు తరి అవుతుందంటే 42 కోట్లు వదిలిపెట్టి ఇప్పుడు 1,600 కోట్లు రేలంపాడు నుంచి తీసుకురాడట నీళ్ళు. నెట్టంపాడు నుంచి ఈ నెట్టంపాడు ప్రాజెక్ట్ కంటే ఇంకా 400 కోట్లు ఎక్కువ అయ్యే పెద్ద ప్రాజెక్ట్ కర్త 30,000 ఎకరాలకంట. ఇట్లా మందిని పిచ్చోళ్ళని చేసి మాట్లాడే వ్యక్తి ఫౌండేషన్ వేశాడు. ఫౌండేషన్ ఆయన వేసిన ఫౌండేషన్ ఆయన స్కీమే ఆయనకు తెలియదు. ఇది తప్పు స్కీము, నేను నెట్టంబాడి నుంచి మారుస్తున్న దీన్ని 1,600 కోట్లు చేస్తా. ఎకరా 42 కోట్లలో 30,000 ఎకరాలు అయ్యేటప్పుడు దీనికోసమని చెప్పి 1,600 కోట్లు పెట్టడం పెడతాడా ఎవరన్నా నమ్ముతారా? సార్, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్నట్లనే ఉంటుంది, 3 ఎకరాల పొలం ఇస్తా అన్నట్లనే ఉంటుంది, ఊరూరికి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అనేది ఉంది, కేజీ టు పీజీ అన్నట్లనే ఉంటుంది. ఇది కూడా అంతే. ఈ ప్రభుత్వం వస్తే గట్టు లిఫ్ట్ ఇరిగేషన్ కృష్ణార్పణం. అయితే ఇంత ధీమాగా చెప్తున్నారు, గతంలో అయితే ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఏదైతే మీ పార్టీ, మీరు ఏదైతే పార్టీలో ఉన్నారో ఆ పార్టీ, అలా ప్రత్యేక రాష్ట్రం ఇచ్చి కూడా వైఫల్యానికి ఎందుకు గురైంది కాంగ్రెస్ పార్టీ? సరే, ఆ రోజు సెంటిమెంటు కేసీఆర్ ఏదో సాధించాడు అని, తనేదో సాధించాడు, సాకలు పెరిగాడు, పులిగోర్లు తీసుకొచ్చాను, పులిని ఎవరో పరదేశం రాజు చనిపోతే గోర్లు ఎత్తుకొని పోయి ఉంటే నేనే చంపుకోని అని చెప్పి సాకలోడు పులిని తీసుకొని వస్తాడట. అట్లా ఈ సాకలు బీరిగాని మాటలు ప్రజలు నమ్మారు. అది ఒక్కొక్క నేను నిలబడను, నేను ముఖ్యమంత్రిని కాను, నా కుటుంబం ఉండదు, ఇది ఓన్లీ ఒక దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని నమ్మి మోసపోయాడు. ఆయన మాటలకు మోసపోయి ఆయన్నే ముఖ్యమంత్రి అయ్యాడు, ప్రజలను వంచి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన కుటుంబం తప్ప ఏ స్త్రీ అంటూ క్యాబినెట్లో సొంత కూతుర్ని ఎందుకమ్మా అందరు ఎందుకు ఆడపిల్లలతో ఏం పని ఉంది, నేను ఒక్కడనే మగోని, మీతో వాళ్ళందరూ ఆడోళ్ళే కదా, ఏం అవసరం ఉంది అన్న వ్యక్తి ఆయన.
ఏదైతే అంటే మీరు ఎంత నాలెడ్జబుల్గా మాట్లాడుతాను, అంటే అనుభవము దాన్ని బట్టి మాటలు వస్తున్నాయి అనుకుంటాం. అదేవిధంగా అంటే ఒక చిన్న విమర్శ ఒకటి ఉంది దీనిలో, కాంఫర్టబుల్గా అంటే మీరు సహజంగా దానికి సమాధానం చెప్పుకోవచ్చు, ఎందుకంటే ప్రజల నుంచి వ్యక్తమవుతున్న సమస్య అది. అది ఒక చిన్న విమర్శ. ఏదైతే మీకంటూ ప్రత్యర్థి ఎవరు ఉండకూడదని మీ కుటుంబం నుంచి ఒక ప్రత్యర్థిని తయారు చేసుకుని మీ ఇద్దరి మధ్య రాజకీయం నడుస్తుందన్న ఒక మాట మీకు ఇంకా అగెన్స్ట్గా ఉన్న వాళ్ళు కొంతమంది చెప్తున్న పరిస్థితి, నిజంగా అట్లాంటి పరిస్థితులు ఉన్నాయంటారా? ఆ రకంగా ఉండవలసిన అవసరం లేదు. ఆ రకంగా నేను ఆ పిల్లగాడిని నేను భాజపతో బయటికి పంపించాం. ఓ పార్టీలు మారుకుంటూ నమ్మి ఆ ఎదుటి పార్టీ వాళ్ళు ఇచ్చేదా, నేనేం చేయగల సార్? నేను ఇవ్వద్దు అని చెప్పలేను కదా. కేసీఆర్ గారికి నేను చెప్పి నువ్వు ఆయనకి టికెట్ ఇవ్వద్దు అని నేను చెప్తానా? ఇంతకుముందు ఒక్కటే ఒక దినం టీఆర్ఎస్ అని మాట్లాడని వ్యక్తులకు పోయి టీఆర్ఎస్ టికెట్ ఇచ్చాడు. ఈయన హెజిటేషన్ గురించి తెలియదు, నా టీఆర్ఎస్ ఫుల్ స్పెల్లింగ్ రాయనికే రాదు. ఏమంటే ఈయన బంగ్లకు మంచి ప్రత్యర్థి, బంగ్లను తీటుకోగల సమర్థుడు. ఒకప్పుడు భీముడు గురించి అన్నారు, ఇప్పుడు భీముడు తెరచాడాడు. ఇప్పుడు ఈయన ఒక సాకలి బిరిగాడు అనుకుంటున్నారు ప్రజలు. తేట తెలుసు అంటే ఒకవేళ గెలుపు కనుక జరిగితే మహాకూటమి వల్లే గెలుపు జరిగిందని మీ గత ముఖ్యమంత్రి చెప్పే సూచనలు ఉంటాయి. నిజంగా మహాకూటమి బలంతోనే గెలుపు తథ్యమన్న మాటకి మీరు ఏకీభవిస్తారా? ఇప్పుడు సార్ ఒకటి, ఎప్పుడు కూడా నేను ఒక్కడిని వీరాదు వీరుణ్ణి అని రాదు. అందరం కలుస్తూనే వీర్లమయ్యాం. ఇప్పుడు ఎప్పుడు ఏ పరిస్థితిలో ఏమొస్తుంది నేను చెప్పలేను. ఒకసారి మా అన్నగారు కూడా బాగా పోటీలో కోర్టు ద్వారా బై రీఎలక్షన్లో 96 ఓట్లతో గెలిచాం. ప్రజలకు ఒక కోరిక ఉంటుంది సార్, మనం సొంతం మన సతీమణి భార్య ఉంటే మన భార్యను మనము ఎంత న్యాయంగా చూసుకుంటామో, పరదిక్కు చూపు చూడకుండా ఉంటామా అనేది అది కూడా చెప్పల చిత్త కోరిక. ప్రజలకు ఏమైనా చెప్పల చిత్త కోరిక ఉన్నప్పుడు కూటమి అనేది పనికొస్తుంది కదా సార్? నేను కూటమి వల్ల లాభం లేదని ఎప్పుడు అన్నాను? కూటమి వల్ల అందరికి అంత ఎంతో లాభం అవుతుంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఏదా మహాకూటమి సంబంధించింది కూడా ఆయన వెనుకోసి వచ్చే ప్రయత్నమే జరుగుతుంది. ఏదైతే ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో నాకు తెలిసి కూటమి ప్రభావం ఈ ప్రాంతంలో చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా కూటమి కూడా సహకరిస్తుందన్న ధీమా అయితే భర్త నరసింహారెడ్డి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఓటు స్టూడియో.